హాయ్ గాయస్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వచ్చేసి అత్తయ్య గారు వాళ్ళ తరపున ఒక ఫంక్షన్ అయితే ఉందండి, గృహప్రవేశం అనమాట. గృహప్రవేశం, అలాగే గోశాల ఓపెనింగ్, ఇంకా వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విగ్రహాలను కూడా పెట్టారండి. సో ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను మీకు, అలాగే ఇల్లు కూడా చూపిస్తాను, వాళ్ళు కట్టుకున్న ఇల్లు, గోశాల, ఇవన్నీ కూడా విగ్రహాలు, ఇవన్నీ కూడా చూపిస్తాను అనమాట. సో ముందు చూడండి, ఒక చిన్న దూడపిల్లని అయితే చూపిస్తున్నాను, ఎంత క్యూట్ ఉందో కదా. నాకు ఇది భలే నచ్చేసింది. దూడపిల్లని చూస్తే నాకు భలే ముద్దు వస్తాయి, కుక్క పిల్లలు కూడా. ఇంకా దాంతో కాసేపు ఆడుకున్నాము, తర్వాత టిఫిన్ చేసామండి. గారి అండ్ ఇడ్లీ పెట్టారనమాట టిఫిన్ వచ్చేసి, దాంట్లోకి సాంబార్ అండ్ చట్నీస్. ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే ఆటలు మొదలు పెట్టేశారు. ఎక్కడికి వచ్చినా పిల్లలకి కొత్త పాత ఏముండదు కదా, ఫుల్ ఆడేస్తారు ఇంకా. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి. ఇంకా అప్పుడే అక్కడ గృహప్రవేశం అయితే నైటే అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతుందన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇటు పక్కన వచ్చేసి విగ్రహాలు ఓపెన్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఇంకా వన్ బై వన్ అన్నీ కూడా చూపిస్తాను. ముందైతే ఇల్లు చూద్దాం పదండి, వీళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారు ఏంటి అనేది. సో ఇల్లు అయితే చాలా చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంది. ఇది వచ్చేసి హాల్ అన్నమాట, స్పేషియస్గా ఉంది, సింపుల్గా కూడా ఉంది. ఇది వచ్చేసి హాల్ అండ్ 2 బెడ్రూమ్స్ అండి. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూము. ఇంకా మొత్తం ఇంటీరియర్ వర్క్ కూడా ఇలా చేపించుకున్నారు వీళ్ళు, చాలా నీట్గా సింపుల్గా ఉంది. ఇంకా వ్రతం జరిగింది అని చెప్పాను కదా, అప్పుడే వ్రతం అయిందనమాట. ఇంకా వ్రతం అయిన తర్వాత నేను లోపలికి వచ్చాను, వీడియో షూట్ చేసుకుందాము, ఇల్లు ఎలా ఉంది ఏంటని చూపిద్దాం మీకు అనేసి. ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఒక కిచెన్ వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ కూడా స్పేషియస్గానే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి కిచెను, కిచెన్ కూడా నీట్గా ఉంది కదా, మొత్తం అంతా కూడా ఇలా కబోర్డ్స్ అవి పెట్టేసి నీట్గా కట్టించుకున్నారు. సో ఓవరాల్ వీళ్ళ హౌస్ అయితే ఇదండి. ఇంకా వెనక వైపు వెళ్తే అటు పక్కన వచ్చేసి కొన్ని మొక్కలు నాటుకున్నారు, అలాగే ఒక వాష్రూమ్ కూడా ఉంది. అండ్ రూమ్స్లో కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా పదండి, ఇంకా ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి, గోశాల అలాగే విగ్రహాలు ఇవి కూడా చూపించేస్తాను మీకు. ఇంకా మా హస్బెండ్ అయితే ముందు మేము వెళ్ళాము, అత్తయ్య గారితో పాటు వెళ్ళామండి, నేను, పిల్లలు అండ్ వదిన గారు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా మా హస్బెండ్ అయితే 12 ఆ టైంకి వచ్చారనమాట. ఆశ్రిత్ బాబు చూడండి, ఇక్కడ వీడికి ఆడుకోవద్దని చెప్పేసి అన్నానని అప్పటికే శ్రియాంశి పాప ఫుల్ దొల్లుతుందనమాట. శ్రియాంశి పాప కార్తీక్ అయితే ఫుల్గా అల్లరి చేశారు. ఇంకా మోక్ష, ఆశ్రిత్ పర్వాలేదు. ఆశ్రిత్ వచ్చేసి నేను ఆడుకోవద్దు కూర్చో అన్నానని చెప్పేసి నా మీద అక్కడ కోపంగా కూర్చున్నాడు. ఇంకా ఇదిగోండి విగ్రహాలు, వాళ్ళ అమ్మగారివి, నాన్నగారివి, ఇలాగ వాళ్ళ జ్ఞాపకార్థం చక్కగా ఇలాగ కట్టించారనమాట వాళ్ళ అబ్బాయిలు. సో గోశాలలో ఇలా పెట్టించారండి. అలాగే మేము వెళ్ళేసరికి ఫస్ట్ ఒక 2 ఆవులు అలాగే ఒక దూడ ఉన్నాయి. ఇంకా వాళ్ళు పెంచొచ్చు, ఇంకా తీసుకురావచ్చు ఆవుల్ని, దూడల్ని. అది ఇంకా అందరూ కూడా వాళ్ళని తలుచుకుని దండం పెట్టుకుని పువ్వులు అయితే అక్కడ పెట్టి దండం అయితే పెట్టుకుంటున్నారండి. అలాగే పిక్స్, వీడియోస్ అవి కూడా తీసుకుంటున్నారు అన్నమాట. సో పువ్వు చూడండి భలే ఉంది కదా, మనం పువ్వుల్ని చూసినా లేదంటే మొక్కల్ని చూసినా మనకి మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. నాలా ఎవరికి అనిపిస్తుందో ఇంకా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇక్కడ దూడ దగ్గరికి అయితే వచ్చాను, కాసేపు ఆడుకుందాము అని చెప్పేసి. దీంతో వెళ్ళగానే ఆడుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ ఏదో పని జరుగుతుందన్నమాట, విగ్రహావిష్కరణ అది జరిగింది కదా, అక్కడ వర్క్స్ ఏదో జరుగుతున్నాయి, అందుకనేసి ఇంకా బయటకు వెళ్ళిపోయాము. ఇక్కడ కాసేపు ఇంకా దీంతో ఆడుకోవడానికి టైం దొరికిందని మళ్ళీ దీని దగ్గరికి అయితే వచ్చాను నేను. అక్కడే పెద్ద ఆవులు కూడా ఉన్నాయి, వాటికి అయితే పెద్ద పెద్ద కొమ్ములు కూడా ఉన్నాయి. ఇంకా అయినా పర్వాలేదని సైడ్ నుంచి అయితే వెళ్ళాను అనమాట దీనికోసం. సో దూడ అయితే చాలా క్యూట్ ఉంది. ఇంకా వచ్చేసి ఏంటంటే అదిగోండి ఆవులు. ఇంకా ఆవులకు కూడా ఒకసారి దండం పెట్టేసుకుని మేమైతే ఇంకా భోజనాలు, అక్కడ భోజనాలు జరుగుతున్నాయి అన్నమాట అటు సైడ్కి వచ్చేసి. ఇటు పక్కకి ఇంకా ఆవులు ఉన్నాయి. ఇంకా ఈలోపు అయితే మేము ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. మళ్ళీ ఫస్ట్ ట్రిప్ అయిపోయిన తర్వాత సెకండ్ ట్రిప్ భోజనాలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడైతే ఇంకా మేము కూడా వెళ్ళాము, మళ్ళీ తినేసి ఇంటికి కూడా వెళ్ళాలి కదా ఇంకని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలా రకాలు అయితే పెట్టారండి. ఇంకా వీడియో షూట్ చేయడానికి నాకు అన్నీ కుదరలేదు, కొన్ని వడ్డించినప్పుడు తీసానమాట. మా శ్రీయంశి పాప ఫోన్ లాగేసుకుంది, లేదంటే కూర్చోనని చెప్పేసి గోల గోల ఇంకా మట్టిలో దుల్లేస్తుంది అనమాట, ఆడేస్తుంది. అందుకనేసి దానికి ఫోన్ అయితే ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఫ్రైడ్ రైస్, అరటికాయ బజ్జీ, బూరి, అలాగే రవ్వ కేసరి, ఇంకా పచ్చళ్ళు, పనసపట్టు కూర, పులిహార, ఇంకా చాలా రకాలు అయితే పెట్టారనమాట.
సో అంతేనండి, ఇంకా మా భోజనాలు అయితే అయిపోయాయి. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్, కిళ్ళీలు ఇస్తున్నారు. ఇంకా నాకైతే కిళ్ళీ అలవాట్లేదు, నేను ఎప్పుడు కూడా తిన్ను, తినలేదు కూడా. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట, రాధాకృష్ణులు ఉన్నారు. సో చాలా బాగుంది కదా. ఇంతేనండి, ఈ వ్లాగ్ని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బై బై గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.